గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాలు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుసుకుని క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రుల వద్ద వివరాలను నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ రావు, రూరల్ సీఐ అచ్చయ్య సేకరించారు. కొట్టుకొని చెన్నైలో డిజిటల్ అథారిటీ ద్వారా మారేది.